దేశ విదేశాల్లో కలెక్షన్ల సునామీ సృష్టించింది ట్రిపుల్ ఆ సినిమా. బాహుబలి లాంటి భారీ సినిమాతో తెలుగుడి సత్తా ఎల్లలు దాటించిన రాజమౌళి మరోసారి ట్రిపుల్ ఆ రూపంలో చరిత్ర సృష్టించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఈ సినిమాకి ప్రేక్షకులోకం నీరాజడం పలికింది. విడుదలైనటువంటి 2 వారాల్లోనే బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి భారీ రేంజ్ వసూలు రాబట్టింది. సినిమా పలు రికార్డులను తిరగరాస్తోంది. క్రమంలోనే భారతీయ సినిమాకే గర్వకారణంగా నిలిచేలా ఎన్నో అరుదైన ఫీట్లు సాధించింది. ఐఎండిబిలో కూడా బాగా పాపులర్ అయిన చిత్రాలు టాప్ 5లో నిలిచిన ఏకైక ఇండియన్ సినిమాగా ట్రిపుల్ ఆర్ రికార్డులకు ఎక్కింది. అంతేకాదు ఈ లిస్టులో ఉన్న ఇతర హాలీవుడ్ సినిమాల నుంచి ట్రిపుల్ ఆర్కే రేటింగ్ ఎక్కువ రావడం గమనార్హం. మొత్తానికి ట్రిపుల్ ఆర్ రికార్డులు ఇలా చెప్పుకుంటూ పోతుంటే అసలు మాట్లాడరావు. అందుకే ఇండియాకి ఇంత పేరు తీసుకొచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమాలు తారక్ పర్ఫార్మెన్స్ గురించి ఎంతో మెస్మరైజింగ్ కామెంట్స్ రావడంతో తెలంగాణ వీరుడుగా ఆ పాత్ర చేసిన ఎన్టీఆర్కి ఖచ్చితంగా పురస్కారం అందించాలని తెలంగాణ మినిస్టర్ మరి కేటీఆర్ పూనుకున్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ తనని సత్కరించబోతుందని, ఎన్టీఆర్ అన్నకి పద్మశ్రీ ఇప్పించే బాధ్యత నాది అంటూ కేటీఆర్ చెప్పినట్టుగా సమాచారం అందుతోంది. ఆయన స్వతహాగా నందమూరికి పెద్ద వీరాభిమాని, అందుకే తన పేరు కూడా తారక రామారావు అన్న సంగతి తెలిసిందే. అందుకే మొదటి నుంచి ఎన్టీఆర్ యాక్టింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం. ముఖ్యంగా కొమరం భీమ్ పాత్రలో ఆయన చూపించిన ఎక్స్ప్రెషన్స్కి ఆయన నిజంగా ఫిదా అయిపోయారట. అందుకే ఆయన నటనకి జాతీయ అవార్డుతో పాటుగా మరి పద్మశ్రీ లాంటి బిరుదును కూడా అందివ్వాలని ఇది తన ప్రయత్నం అంటూ కేటీఆర్ చేస్తున్నట్టు సమాచారం.